క్రీస్తునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారము దేవుని సన్నిధిలో మీరు టీవీ దగ్గర కూర్చొని చక్కగా దేవుని మాటలు విన్నారని నేను నమ్ముతూ, తిరిగి గురువారం 11 నుంచి కూడా మీరు చూసి ఆత్మీయ మేలు పొందినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మళ్ళా ఈ బుధవారం దేవుని మాటలు మీరు వింటున్నారని, ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా తీసుకొచ్చి చక్కగా టీవీ దగ్గర కూర్చోబెట్టి దేవుని మాటలు వినిపిస్తూ దేవుని యొక్క కృపలో వారిని కూడా నడిపిస్తున్నారని నమ్ముతూ, ఒక ఆత్మ రక్షించబడితే కోట్లను కోట్ల దేవదూతలు సంతోషిస్తాయని మీకు తెలుసు. కనుక మీరు పక్కన వాళ్ళను కూడా తీసుకొచ్చి టీవీ దగ్గర కూర్చోబెడుతున్నారని, వారు కూడా వినేటట్టు చేస్తున్నారని హృదయపూర్వకంగా నీకు మరొకసారి నా హృదయ వందనాలు తెలియజేస్తూ, మరి దేవుని వాక్యం చదివి మీకు విషయాన్ని తెలియజేస్తాను. ఆదికాండం 26:24 మనం చదువుకుందాము, లేకపోతే 23, 24 2 వచనాలు కూడా చదువుతాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదని చెప్పాను. చదవబడిన మాటలు దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొద్ది నిమిషాలు నా మాతో మాట్లాడు. నీ ప్రజలు ఎంతో ఆసక్తిగా వచ్చి టీవీ దగ్గర కూర్చుని బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. టీవీ దగ్గరికి రాలేక ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా వచ్చి కూర్చొని వినడానికి వారికి కావాల్సిన ఆదరణ దయచి, బోధిస్తున్న నన్ను కూడా నీ స్వాధీనంలో ఉంచు. నా నోటిని నా పళ్ళను నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని బోధిస్తున్నప్పుడు అనేక నశించిపోతున్న ఆత్మలు రక్షించబడినట్లుగా గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామమును వచ్చినాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ మాటలు మరొకసారి మీకు తెలియజేస్తాను. మరి ఇస్సాకు విషయము ఇక్కడ మనం చూస్తున్నాము. ఇస్సాకు వాళ్ళ నాన్నగారు అబ్రహాం గారు త్రవ్విన బావిలు మరొకసారి ఆయన త్రవ్వుతున్నప్పుడు జలల గల ఓట పడినట్లుగా మొదటిసారి త్రవ్వినప్పుడు ఆ గెరారి కాపర్లో వచ్చి తీసుకున్నట్లు, రెండోసారి త్రవ్వినప్పుడు మాదే అని వారు జగడమాడినట్లు, మళ్ళా మూడోసారి త్రవ్వినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడని వారి వెనక్కెళ్ళడం, ఈ మూడు విషయాలు మనం చక్కగా చూస్తుంటాం. మూడు విషయాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చదవబడిన 23, 24 వచనంలో చాలా మంచి మాటను మనం చూడగలిగాం. అయితే అక్కడ బెయేర్షెబాకు వెళ్ళను, ఆ రాత్రి యెహోవా ఇస్సాకుతో మాట్లాడినట్లు. ఆ రాత్రి ఎందుకంటే కనబడని శోధనలో అతను కనబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఈలుగా చూస్తే కరువు కాలము, ఆ సమయంలో దేవుడు అబ్రహాం ఇస్సాకును హెచ్చించినట్లుగా కూడా మనం చూస్తాం. ఇస్సాకును దేవుడు దీవించినట్లుగా మరి అబీమెలెకు రాజు విషయంలో అక్కడ నుంచి 12, 13 వచనంలో దీవించబడ్డారని, అతన్ని వెళ్ళిపోమన్నప్పుడు 16 వచనంలో చూడంగానే ఎక్కడో లోయలో వేసుకొని అక్కడ జల్లగల ఓట పడ్డం, ఇవన్నీ మనకి వివరణ బాగా అర్థమవుతుంది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు ఒక మంచి ఆలోచనకు వచ్చాడు. అప్పటి వరకు ఇస్సాకు కనిపెడుతూ దేవుని సన్నిధిలో దేవునితో తండ్రి ఎలాగ నడిచాడో కుమారుడు కూడా అలాగ నడుస్తూ దేవుని సన్నిధిలో మరి ఆయన ముందుకెళ్ళినట్లుగా, ఆ విషయాన్ని దేవుడు చూసి దీవించే సమయం వచ్చింది కనుక దీవించే సమయంలో ప్రభు మరి ఇస్సాకుతో మాట్లాడడం మనం క్లియర్గా చూస్తాం. చాలా చక్కగా, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అయితే
టీవీ చూస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మీ తల్లిదండ్రులు దేవునికి లోబడి దేవుని యొక్క చిత్తంలో నడుస్తుంటున్నప్పుడు మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడండి. సంఘములో కూడా మరి మీ సంఘ కాపరికి సంఘ కాపరి చెప్పినట్లుగా సంఘ కాపరి కూడా ఆత్మీయ తండ్రి గనుక ఆయన మాటలు కూడా మీరు విని సావకులు చెప్పినట్లుగా లోబడుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. గమనించు ఎక్కడున్నా సరే. అందుకని అని దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటున్నప్పుడు ఆయన ఆజ్ఞలను గైకుంటున్నప్పుడు దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు. ఇది మనకు తెలుసు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వింటావో దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. అలాగా ఇసాకు తండ్రి మాట విన్నాడు గనుక తండ్రికి అడుగుజాడల్లో నడిచాడు కాబట్టి ఎంతగానో దేవుడు ఇసాకును హెచ్చించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక అవును, నీ ఇంటిలో నీ తల్లిదండ్రుల మాట వినడానికి, అవును నీ తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నప్పుడు, నీ తల్లిదండ్రులు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు నువ్వు లోబడడం మంచిది. నువ్వు లోబడి తల్లిదండ్రుల మాట వినడం మంచిది. రెండవది, సంఘములో కూడా ఆత్మీయ తండ్రి మాట వినండి. సంఘంలో ఉన్న ప్రతి విషయంలో మెలకు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు ఇసాకుతో మాట్లాడినట్లు నీతో కూడా మాట్లాడి నిన్ను ఆదరించగలిగిన దేవుడు. ప్రత్యేకించి ఆలోచన చేయి. నువ్వు మనుషుల వైపు చూడమాక, దేవుని వైపు చూడొద్దు. మనకంటూ ఒక ఆయన ఉన్నాడు, రియల్ హీరో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట విను, ఆయన చెప్పినట్లు చేయి, ఆయన చిత్తం ప్రకారంగా నడువు. నడుస్తుంటున్నప్పుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును ఆయన దీవించే దేవుడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆశీర్వదించే దేవుడు. ఇదొకటి గుర్తుంచుకో. ఏదేదో చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్లు, అది దానికి కూడా చెప్పేశాడు దేవుడు. ఏమని చెప్పాడో తెలుసా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఆ మాట కూడా కావాలంటే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏంటో తెలుసది? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక అవును పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఇలా కదా, ఎలా చేయాలి మనం? పూర్ణ హృదయం. నువ్వు మందిరానికి వెళ్ళినా కానీ, నువ్వు బయట ఉన్నా కానీ, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, దేవుని దేవునిగా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయాలి. ఒక్కోసారి మనం ఏం చేస్తారో తెలుసు? చాలామంది దేవుని సన్నిధికి వెళ్తారు, అన్ని వినొస్తారు, మెట్లు దిగంగానే మర్చిపోతారు. మెట్లు దిగంగానే ఏం చేస్తారో తెలుసా? ఆ భక్తి ఇటుపోద్దు, లేక అక్కడ చెప్పిన వాక్యం ఇటుపోద్దు. సేవకుడు ఎంతగానో గుండెలో పగలగొట్టుకొని వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఇటుపోద్దు, నీ ఆలోచనలు ఎటుపోతాయో, నీ క్రియలు ఎటుపోతాయో, ఎటు ఎటు వెళ్ళిపోతావో తెలియదు. కనుక ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండొద్దు. అద్భుతాలు కావాలంటే దేవుడు చేస్తాడు, ఏం పర్లా. ఎన్ని అద్భుతాలు నేను చూశాను నా కళ్ళారా. నేను అద్భుతాల గురించి మీకు చెప్పట్లేదు. ఇప్పుడు అద్భుతాల గురించి చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవుని మాట వింటావో, దేవుడే నీ చుట్టూ కంచి వేశాడు, దేవుడే నీ చుట్టూ ఉండి నీతో మాట్లాడగలిగిన దేవుడు. మనకు అర్థమైపోయింది చూసారా? మనం చదివినటువంటి మాటలో ఆ రాత్రి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఇస్సాకును ఏం చేశాడో తెలుసా? ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున నువ్వు ధైర్యం లేని పరిస్థితుల్లో ఉంటే, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో, ఒకవేళ మందిరానికి వెళ్తూ కూడా ఆయన స్వరం వినలేకపోతే, మందిరానికి వెళ్తూ ఆయన చిత్తం చేయలేకపోతే, నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఒక అవగాహనకు వస్తే, వాక్యం మీద నీ ధ్యాస ఉంటే వాక్యమే నిన్ను పట్టుకుంటుంది, ఆ వాక్యమే నీ లైఫ్ బాగు చేస్తుంది. చేయాల్సింది చెయ్యి, చేయకూడనివి మానేసి దేవుని వైపు చూడు. ఇంకా నీకు అర్థం కాలేదా? అర్థం కాకపోతే వ్యర్థమైపోతా. అర్థం కాకపోతే వ్యర్థమైపోతావు. సీరియస్, కంగారు పడొద్దు. నువ్వు నిజమే దేవుని వైపు చూడు. ఇప్పటికే చాలా నష్టపోయావు, ఇప్పటికే చాలా నష్టపోయావు, నీ లైఫ్లో చాలా నష్టపోయావు. ఓ సహోదరుడా, సహోదరి, మంచిదే టీవీ దగ్గరికి వచ్చి కూర్చున్నావు, వింటున్నావు కదా. ఏ స్థితిలో నీవు దేవునికి జీవించలేకపోతున్నావు, దేవుడు చెప్పినట్లుగా చేయలేకపోతున్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు బలహీనరాలైపోయావో, బలహీనుడు అయ్యావో,
ఈ మాటలు నీవు కరెక్ట్ అనుకుంటే దేవునికి లోబడు, దేవుని మాట ప్రకారం జీవించు. ఇదిగో దేవునికి లోబడిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినట్లుగా వారు చేయబట్టి వారిని దేవుడు ఆదరిస్తున్నాడు. అక్కడ కూడా చెప్పేశాడు ఏంటో తెలుసా, అవును భయపడకుము, నాదాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. భయపడవద్దు అంటే ఆయన తండ్రి చేసినటువంటి మంచి పనులు ఆ బిడ్డ మీదకు వచ్చాయి. ఆ తండ్రి చెప్పినట్లు ఆయన కూడా నడుచుకున్నాడు. అందుకనే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరు అనుకున్నారు? మాట్లాడే దేవుడు కనుక. అవును, ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. కరువులో ఆయనతో మాట్లాడిన దేవుడు, ఆయన బలపరిచిన దేవుడు. రెండో విషయంలో రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మీకు ఒక మాట తెలియజేస్తాను. రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వచనాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక్క చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. ఇక్కడ రెండు విషయాలు చూస్తాం. చదవబడిన విషయంలో దేవుడే ఈ ఏలియాను అంతకుముందు కేరేతు వాగు దగ్గర ఉంటున్న పరిస్థితుల్లో కాకోలం తీసుకొచ్చి రొట్టె మాంసం ఇస్తూ అక్కడ ఎంతగానో జీవించి ఆ కేరేతు వాగులో నీళ్ళు వెండిపోయిన తర్వాత మళ్ళా ప్రభు ఒక మాట చెప్పాడు. బాగా గమనిద్దాం ఏం చెప్పాడంటే, అదిగో అక్కడ వెదవరాలు ఉంది, అక్కడికి వెళ్ళమని చెప్పి పంపించాడు. ఎందుకని? అక్కడ నీళ్ళు లేవు, ఈయనకి వసతి సరిగా లేదు. ఈయనకి వసతి సరిగా ఉండడానికి మరొక మార్గాన్ని దేవుడు చూపించినట్లుగా. ఏంటి ఆ మార్గము అని అంటే, ఏం కూడా మరి ఆ కరువులో తన బిడ్డ ఒక్క అప్పం అవుతుంది, అది చేసుకొని తిని చనిపోవడానికి పొలలు ఎరుకోవడానికి వచ్చింది విషయం అది. ఆ సమయంలో మరి ఆ తల్లితో మాట్లాడి చెప్పినటువంటి మాట, ఆమైతే నిజమే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు. ఇదిగో 12వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ప్రియదేవుని పిల్లలారా, బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండే ఉంది, ఇది తిని మేము చచ్చిపోవడానికి సిద్ధపడ్డామని భయపడింది ఆమె. భయపడినామని ధైర్యపరుస్తున్నాడు దైవజనుడు, ధైర్యపరుస్తున్నాడు సేవకుడు. అంటే ధైర్యపరిచేవాడు, బలహీనులను బలపరిచేవారు, కృంగిన వారిని లేపేవారు. ఎవరు వాళ్ళు? దైవ సేవకులు. ఈ రోజున దేవుడు పంపించినటువంటి సేవకుడు కనుక ఆమె విషయము దేవుడు అర్థం చేసుకొని, ఇదిగో మొదట నాకు ఒక అప్పము చేసుకొని రండి అని చెప్పినప్పుడు ఆమె ఏదో సాగు చెప్పింది మొదట, ఇప్పుడు విషయాన్ని అర్థం చేసుకుంది. అక్కడ రెండు విషయాలు ఉంటాయి. మొదట నాకు అప్పము చేసుకొని తర్వాత నువ్వు అప్పములు చేసుకోమని ఆ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా ప్రియ దేవుని పిల్లలారా, మనం చూసినటువంటి మాటలో ఈ రెండో మాట ఆపత కాలంలో మంచి తోడు అని పెట్టుకోవచ్చు. ఆపత కాలంలో మంచి తోడు. మొదటేమో కరువులో ఇస్సాకును దీవించినటువంటి రీతి, రెండో మాట ఆపత కాలంలో మంచి తోడు. ఎవరికి ఆపత కాలం అంటే ఆ సారాపతి యదవరాలకు మంచి తోడు. ఎవరినిచ్చాడు అని అంటే, ఎవరినిచ్చారు అంటే ప్రియదేవుని పిల్లలారా, ఒక మంచి దైవ సేవకుని దేవుడు ఆమెకి చూపించాడు. అయితే ఆమె కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కొంచెము 12వ వచనంలో భయపడింది. కానీ తిరిగి భయపడవద్దు అని దైవజనుడు నొక్కి ఒక్కించి విషయాన్ని చెప్పాడు. ఎలా చెప్పాడంటే, మొదట నాకు అప్పం తీసుకురా, తర్వాత నువ్వు చేసుకో. అక్కడ ఆ ముందు చెప్పిందేంటి, ఒక్క అప్పం అవుతుంది, అది మేము తిని చచ్చిపోదామని వచ్చామన్నది. కనుక ఆయన ఏమని చెప్పినట్టే 15వ వచనం మనం చూస్తే, 15వ వచనం
అక్కడే 17వ వచనంలో అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంచి వారును అనేక దినములు భోజనము చేసిరి. 15వ వచనం ఎవరు చెప్పినట్లు ఎవరు చెప్పినట్లు చేస్తుంది? దైవజనుడు చెప్పినట్లుగా చేయడం ద్వారా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, సమృద్ధి. కనుక ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీకు అప్పుల బాధల్లో ఉన్నావా, తిప్పలబడుతున్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఏ పరిస్థితుల్లోనూ కొట్టుమిట్టులాడుతున్నావో ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన తప్పించి నిన్ను ఆదరించగలిగిన దేవుడు. ఇది కూడా అర్థం చేసుకో. ఇప్పుడు ఆమె చూసాం ఒక అప్పం చేసుకొని తిని చనిపోదామని ఒక ఆలోచన వచ్చింది ఆమెకి. కానీ దైవజనుని పంపించి ఏం చేశాడని వర్షం కురిపించేంత వరకు కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని చూస్తున్నాను, ఒక ప్రత్యేకమైన ఆయన కృపను చూస్తున్నా. ఈ రోజున నువ్వు కూడా ఒక మంచి అవగాహనకు వస్తే ఆయన నిన్ను లేమిలో నుండి హైలోకి తీసుకువచ్చి నిన్ను ఆదరించగలిగిన దేవుడు. సింపుల్, నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను కదా. ప్రియదేవుని పిల్లలారా, ఎంత దినాల్లో అపాయకరమైన రోజుల్లో దురుద్దినాల్లో చూసారా, కరువులో నుండి దేవుడు ఇస్సాకుని ఇచ్చించాడు. ఆదరణ లేని పరిస్థితుల్లో కదా రెండో మాట, ఆదరణ కాలంలో మంచి తోడు, ఆదరణ లేని కాలంలో మంచి తోడు. కనుక ఆదరణ లేక నువ్వు కొట్టుమిట్టులాడుతుంటే ఈరోజుకైనా నన్ను ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను స్థిరపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నా కుటుంబానికి సమాధానం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నేను పిలిస్తే పలికే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇదిగో అవును, నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్ళుతో నింపుతున్న దేవుడు ఉన్నాడు. ఇప్పటికే నిన్ను ఎంతగానో హెచ్చిచ్చాడు, కానీ నువ్వే లెక్క చేయలేదు ఆయన్ని. ఇప్పటికే నువ్వు చూస్తున్నావు ఎన్ని రీతులుగా నిన్ను హెచ్చించాడు. నీ కుడి పక్కన ఉన్నాడు, ఎనవ పక్కన ఉన్నాడు, నీ ముందు నడుస్తుంటే నువ్వు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఎన్ని పరిహారములు ఆయన దూరం అయిపోయాడో. దినమెల్లా చేతులు జాపి నీకెళ్ళి చూపిస్తుంటే నన్ను కాదులేని ఎన్నిసార్లు తప్పించుకొని వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు దేవుడంటే లెక్క లేకుండా సేవకులు ఎన్ని విషయాలు నీకు కూలంక్షంగా వివరంగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పినా బ్రహ్మానంగా చెప్పాడు అనుకుంటూ చెప్పుకుంటూ నీ జీవితాన్ని కాలం గడిపేసి ఉండవచ్చు. ఇప్పటికైనా సరే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉండి ఇదిగో నీకేదో మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజునే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభువా ఇదిగో ఈ బలహీనతల నుంచి నేను కొట్టబడుతున్నాను, ఇదిగో పలాని చోట నేను చిన్న తప్పు చేశాను, పలాని చోట చేయకూడని పనులు నేను చేశాను బాబు, నా అంత దుర్మార్గురాలు లేదు, నా అంత దుర్మార్గుడు లేరని. అందరి దగ్గర కాదండో వ్యక్తిగతంగా చేసుకో, మళ్ళీ అందరి దగ్గర చేస్తే ఎగతాళి చేస్తారు. నీకు ఇంకొక మాట కూడా చెబుతున్నా, ఇట్లాంటివన్నీ వ్యక్తిగతంగా నా అంత దుర్మార్గుడు మరొకరు లేరయ్యా, ఇదిగో చేయకూడని పాపాలు నేను చేశాను, చేయకూడని దుర్మార్గ పనులు నేను చేశానని నీవు వ్యక్తిగతంగా ఏ స్థితిలో నువ్వెన్ని చేసావో నాకు తెలియదు. అవసరమేనది అతిక్రమములు దాచిపెట్టువాడు, వర్ధలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడట. సామెతలు గ్రంథం మనకు తెలుసు కదా 28:13 వచనంలో ఉంటుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాడు కనికరం పొందుతాడు. జక్క ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. కనుక ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే నువ్వు దీవించబడతావు. ఎందుకని? ఒప్పుకునే పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పిన వారు లేరు. ఇద్దరు కూడా ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవుని మాట విన్నాడు. నువ్వు వినలేదు కాబట్టి నీకు చెప్తున్నాను అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడైనా నువ్వు వింటలేదు, ఎంతమంది సేవకులు పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చి నీ ముందు నీ ఇంట్లో పెద్ద పెద్ద సభలు పెట్టి నిన్ను బలపరిచినా కానీ నువ్వు లెక్కలు చేయట్లేదు, లెక్క చేయట్లేదు. నువ్వు
ఇప్పటికైనా ఈ మాటలు కరెక్ట్ అని అనుకుంటే నిజమే దేవుడే సేవకులు మాట్లాడుతున్నాడంటే నువ్వు ఒప్పుకోవాల్సినవి ఒప్పుకో, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టు, పట్టుకోవాల్సిన ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, ఫలాన్స్ వాట నేను ఎలాంటి పొరపాటు చేసేసాను, ఫలాన్స్ వాట నా జీవితాన్ని నేను పతనం చేసేసుకున్నాను, ఒక్కోసారి తెలిసి కూడా నేను ఆ బురదలో అడిగేశాను, నన్ను ఎవరు చూడలేరులేని అనుకున్నట్లు వెళ్ళిపోయానని నువ్వు చూసావయ్యా. ఇదిగో అను చూసి నా పాపం నా కళ్ళెట్టు పెట్టి శిక్షిస్తున్నా కానీ నాకు బుద్ధి రావడం లేదని ఒక్కసారి ప్రభు వైపు నువ్వు కన్నీరు గారిస్తే నీ కన్నీరు ఆయన బుడ్డిలో ఒడుద్ది, నువ్వు దీవించబడతావు. సమాధానం లేకపోయినా పర్వాలేదు, అనారోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలం లేకపోతే స్వస్థత దేవుడు ఇవ్వగలడు, స్వస్థత కూడా దేవుడు ఇవ్వగలడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు, స్వస్థపరుస్తున్నాడు. వాళ్ళు వచ్చారు, మనం ఎలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో చెప్పుకోగలం. దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేక వేసుకుంటూ వచ్చాడు కుష్ఠరోగి. నీకేం కావాలి అడిగారు, నాకు కుష్ఠరోగం ఉంది, నాకు ఇష్టమైన శుద్ధిని కమ్ము, వెంటనే శుద్ధుడయ్యాడు. కనుక నీకు ఏ పరిస్థితుల్లో వచ్చినా ఆ పరిస్థితుల్లో ప్రభు నిన్ను ఆదరించగలిగిన దేవుడు, ప్రభు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. ఇప్పటికైనా సరే నిజమే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు, ప్రభు నన్ను బలపరుస్తున్నాడు, ఫలాన్ సాటు ఫలాన్ చేశాను అని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన వెంటనే అవును ఇప్పుడే నేను మీకు తెలియచేస్తాను, ఆ కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు, ఆ కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు. ఆ మత్తయి సువార్త 8:1-4 వచనాలు ఆ కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు, ఏ బలహీనత నుంచి అయినా విడిపించగలిగిన దేవుడు. ఆయన వైపు చూస్తావా, అద్భుతం చేస్తాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో మహత్కార్యములు నీ పక్షంగా చేశాడు. నీకు అర్థం కావట్లా, నీకు అర్థం కావట్లేదు కదా, అర్థం చేసుకొని ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. చూస్తున్నావు కదా, ఒకటి మాత్రం ఇంకోటి చెప్తాను, నన్ను ఎవరో చూడట్లేదు నువ్వు అనుకోవద్దు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని కనిపెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడటం కరెక్టే, నేను చేస్తున్నది పొరపాటని నీకు అర్థమవుతుంటే అక్కడ మోకరించు, ప్రార్థన చేద్దాం. కరెక్టే, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో మోకరించగలిగితే మోకరించగలవు, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడు. ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీ హృదయం కరెక్ట్గా ఉంటే అవును, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, అదిగో సారే ప్రియ అధవరాలు కావాల్సింది ఇచ్చిన దేవుడు, నీకేది కావాలో అది ఇచ్చి నిన్ను నడిపించగలిగిన దేవుడు. అటు ఇటు చూడొద్దు, ప్రార్థన అని చెప్పాను, ప్రభు వైపు చూడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తాకుతున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తాకుతున్నాడు, నీ చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేస్తున్నాడు, నీ చుట్టూ ఉన్న ఆటంకాలు తొలగిస్తున్నాడు. అది ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అవి శాతపడి శక్తులు కావచ్చు, దురాత్మ శక్తులు కావచ్చు, అవి అంధకార శక్తులు కావచ్చు, అవి ఎలాంటి సమస్యలైనా సమస్యలను తీసివేయగలిగిన దేవుడు మరొకరు లేరు. కనుక అట్టి దేవుని పాదాల దగ్గర నీకోసమైన సిలువ మరణం పొందినంత విధేయత చూపించి ఇదిగో నీ దగ్గరికి వచ్చాడు ఆయన సిలువ, అదిగో నీ కళ్ళ ముందు అటు ఇటు తిరుగుతుంది. చేసుకో, ప్రార్థన చేయి, కళ్ళు మూసుకుని నీవు ప్రార్థన చేయి. ప్రభువా ఇదిగో అవును నీ పరిధిలో, ఇందాకే చెప్పాను ఏ స్థితిలో పడిపోయావు ఆ స్థితిలో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం, నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా ఇంతవరకు ఈ టీవీ ప్రోగ్రాంలో నీ పిల్లలు చాలామంది టీవీ దగ్గర కూర్చొని వింటున్నారు, వినుట ద్వారా వారికి విశ్వాసం వచ్చింది, అందుకు స్తుతిస్తుంటున్నారు. వినుట ద్వారా విశ్వాసం ఇచ్చారు, ఇంకా కొంతమంది ఒప్పుకుంటున్నారయ్యా. అదిగో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలుడు అనే మాట వారు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్న నీ పిల్లలు విడిచిపెట్టే ఆత్మను దయచే, విడిచిపెట్టే ఆత్మను దయచే. ఒప్పుకుంటున్న నీ పిల్లలు ఈ రోజు నుంచి నేను ఈ అబద్ధమాడను, ఈ రోజు నుంచి ఈ దొంగతనం చేయను, ఈ రోజు నుంచి ఈ సాడీలు నేను చెప్పను, ఈ రోజు నుంచి నేను కోపపడను, ఈ రోజు నుంచి నేను అసూయపడను. అవును ప్రభు, వారు ఒప్పుకుంటున్నారయ్యా, ఒప్పుకోకపోతే వారిని ఒప్పింపచేయమని ప్రార్థిస్తున్నాను.
ఒప్పుకోకపోతే ఒప్పింపచ్చేయి. వారిలోకి మీరు వెళ్ళి అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు, నా కుమారుడు ప్రార్థన చేయి, కార్యాలు చేస్తానన్నారు. నీ మాట ప్రకారం నేను విశ్వసించి ప్రార్థిస్తున్నాను. విశ్వాసహితమైన ప్రార్థన అద్భుతాలు చేస్తుందన్నారు. అలాగే ఈ సమయంలో ఎంతమంది అయితే టీవీ దగ్గర ప్రభు నీ మాటలు విని విశ్వసించారు, సమాధానం లేని వారుంటే వారికి సమాధానము దయచేయి, అనారోగ్యం కలిగిన వారుంటే వారికి స్వస్థత దయచేయి, దురాత్మలు వచ్చిన వారు ఉంటే ఆ దురాత్మల నుంచి విడిపించు, శాతపడి శక్తులతో ఉంటే ఆ శాతపడి శక్తులు ఇప్పుడే యేసునామలో కాల్చివే వారికి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. సమాధానము దయచే, సంతోషము దయచే, సమృద్ధిని దయచే, దీవెన దయచే. అవును, ఇసాకుకి ఇచ్చిన ఆశీర్వాదం, ఇసాకుతో మాట్లాడిన దేవుడు. అవును, నీ తండ్రి అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా, నా కోసం మరణించి తిరిగి లేచిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, నీ పక్షంగా వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇదిగో సావకులు చెప్పిన ప్రతి మాట కూడా విలువైందని వారు కన్నీరు గారుస్తున్నారు. నానా, వారి కన్నీటిని తుడువు నానా, వారి కన్నీటిని తుడువు నానా, వారి కన్నీటిని తుడువు నానా, వారి కన్నీటిని నీ బుడిలో పండేయమని వారు తెలిసి తెలియని చేసిన ప్రతి పాపంలో ప్రభువా వారు ఒప్పుకుంటున్నారు. వారి బదులు నేను కూడా నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా. వారికి కావాల్సిన ఆదరణ దయచి, ఆదరణ లేక కొట్టుమిట్టులాడుతున్న నీ ప్రజలకు నెమ్మది దయచి, దయచేస్తున్నారని నమ్ముతున్నాను ప్రభువా. అయ్యా అయ్యా, జ్ఞాపకం చూసుకో అయ్యా, జ్ఞాపకం చూసుకో. టీవీ దగ్గర నీ పిల్లలు ఎంతగానో ప్రభు నీ పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తున్నారు. వారి కన్నీటిని మీరు చూశారందుకు స్తుతిస్తున్నాను. అయ్యా అయ్యా, కన్నీ పిడికిడి విత్తనాలు పట్టుకుని విత్తు వారు సంతోషగానముతో పంటకు వస్తారని మీ నామంలో కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకు నెమ్మది దయచి, సమాధానము దయచి, కావలసిన అన్ని విధాల ఆదరణ ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ, ఏదేమైనంతవరకు మాతో ఉన్నారందుకు స్తుతిస్తూ, ప్రభా ఈ స్థలమంతా మీ మహిమతో నీ బిడ్డలు మీరు ఉంచినందుకు స్తుతిస్తూ, మరి ఒక పరిహారములు ప్రభువా, నీ పిల్లలు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాకు మేలు జరిగింది. పాస్టర్ గారు ప్రార్థనలో మేము ఏకీభవించాం, ఆయన ఆత్మతో మేము నింపబడ్డాం, ఆయన పాస్టర్ గారిలో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడాడని. అయ్యా, నీ పిల్లలు ఫోన్లు చేసి ప్రభువా మాకు సాక్ష్యం చెప్పినట్లు సాంచి అటు ఆత్మతో నింపి బలపరచు మరి, అలా బలపరుస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెనాన్యోన్య సావాసం, వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదను ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడయుండును గాక. దేవుని పిల్లలకు మనవి, మరొకసారి మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు ప్రార్థన అవసరతలు అయితే ఫోన్ చేయండి. ఇదే వాక్యం మళ్ళా బుధవారము రాత్రి 7 నుంచి 7:30 వస్తుంది వారం వారము. అలాగే గురువారం కూడా పగలు 11 వస్తుంది. ఇంకా మీ ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించండి, ఆత్మీయ మేలు పొందండి. మీ అందరికీ వందనాలు.